బెజవాడ బెంజ్ సర్కిల్లో పెరిగిన నవదీప్ అనే నేను రంభావరిసి మేనకా సినిమా థియేటర్లో సినిమా చూసి నలంద ఐఐటి మొగలరాజపురం క్యాంపస్ హాస్టల్కి వెనక్కి వెళ్తుండగా ఒక రిక్షాలో వెళ్తుండగా ఆ రిక్షా అతను నన్ను వెనక్కి తిరిగి చూసి తస్స చక టుమచున్నారు బాబు సినిమా హీరోలాగా సినిమా హీరో అవ్వచ్చు కదా అంటే మొదలైన నా థాట్. అంటే ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చా అన్న థాట్ అక్కడ మొదలైందండి. దిస్ వాజ్ 2003. అప్పటి నుంచి 20 సంవత్సరాలుగా ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను, ఒక సపోర్టింగ్ రోల్గా చేశాను, విలన్ రోల్స్ చేశాను, అన్ని రకాల సినిమాలు, టీవీ సిరీస్లు, వెబ్ సిరీస్లు అన్నీ చేశానండి, చాలా చేశాను. కానీ ఈ 20 సంవత్సరాలుగా కొన్ని నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అవన్నీ అయిపోగా లేదే కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాను వచ్చింది, అండ్ కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం చాలా రోజులు అయిందన్న తాపత్రయంలో నేను ఉండగా 2020లో ఈ కథ విన్నానండి. లవ్ మౌళి అనే సినిమా కథ విని అబ్బా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని నాకు అప్పటిదాకా తెలియదు. కథ విన్నాక నేను రిలైజ్ అయ్యి ఫీల్ అయ్యా ఇదేనేమో నా రెండోసారి, మన సినిమా కెరీర్లో అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని. సో ఆ కథ విన్నప్పుడు అనిపించింది. అప్పటి నుంచి 2-3 ఇయర్స్ అంటే ఒక 1.5-2 ఇయర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. సరే నా పని నేను చేసుకుంటా ఉన్నాను, ఈ సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుతూ బాడీ పెంచుతూ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ వెయిటింగ్లోనే ఉన్నాను. తర్వాత ఫైనల్గా నా బాధ చూసి నా కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి అరే ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే ఈ సినిమా కథ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆ సినిమా కథ విన్నప్పుడు ఆ మనిషి మా డైరెక్టర్ దగ్గర నుంచి విన్నప్పుడు నేను కొంత ఫీల్ అయ్యాను. అంటే మనుషుల మధ్యలో రిలేషన్స్కి ఎందుకు గొడవలు వస్తుంటాయి, ప్రేమిస్తాం మనుషుల్ని కానీ ఎక్కడో ఆ ప్రేమ ఎందుకు తగ్గినట్టు ఉంటుంది, లేదంటే ఎందుకు ఇద్దరు మనుషులు దూరం అసలు ఎందుకు అవుతారు ఇంత ప్రేమలో ఉన్న మనుషులని నేను పర్సనల్గా నా లైఫ్లో ఫీల్ అయినవి వాటికి ఆన్సర్ దొరికినట్టు అనిపించిందండి. సో ఆ సినిమా కథ ఫైనల్గా మేము మా ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక ప్రొడక్షన్ చేసి ఎప్పుడూ అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడూ జరగనట్టుగా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదండి. చాలా టఫ్ వెదర్ అది. సో అన్ని సినిమాలకు అందరూ కష్టపడతారు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం, కానీ నేనే చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు అంటే నా లైఫ్లో హ్యూమన్ రిలేషన్స్ ఎలా అయితే మారినాయి, ఓహో దీనివల్ల గొడవలు పడతామా, దీని అంటే ఈ కథలో మేము చెప్పిన పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రేమలో ఎటువంటి గొడవలు రామేమో, ప్రేమలో మనుషులు విడిపోరేమో అని నేను ఫీల్ అయిన ఫీలింగు ఆడియన్స్కి అందజేయాలని. అంటే మేము సినిమా చేసాము, ఆబ్వియస్లీ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి, ఇవన్నీ పక్కన పెడితే నేను ఫీల్ అయింది ప్రేమ కథల గురించి, నా జీవితంలో ప్రేమ గురించి. ప్రేక్షకులు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఫీల్ అవుతారనే నమ్మకం, ఫీల్ అవుతారనే ఆశ, ఎందుకంటే చాలా సినిమాలు చూస్తారండి అందరూ సినిమా మీద ప్రేమతో సినిమా చూస్తాం. మనం చెప్తా ఉంటారు రాజీవరాజులో వచ్చిన టాకే ఎనీ ఫిల్మ్ తెలుగు సినిమా ఫైనల్ టాక్ అని కూడా చెప్తూ ఉంటారు. సో సినిమా ఎంత నచ్చింది, సినిమా కమర్షియల్స్ ఏంటి అని పక్కన పెడితే నేను నా జీవితంలో వచ్చిన మార్పులు, నేను ఇంకా సినిమా రిలీజ్ ముందు చెప్తున్నానండి. సో ఈ కథ అటువంటిది, ప్రేమ కథ అటువంటిది. సో ప్రేక్షకుల్లో నేను ఫీల్ అయిన వాటిల్లో అట్లీస్ట్ ఒక 30-40% ఫీల్ అయినా వీఆర్ సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతానండి సినిమా గురించి. సో పాయింట్ కథ అంత గ్రేట్ కథ అని మేము ఫీల్ అవుతున్నాం, చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీసాం. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయితే ఈ కథ మామూలుగా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత టూర్లకు వెళ్తూ ఉంటానండి, బట్ ఫస్ట్ టైం నేను థియేటర్స్కి ట్రైలర్ పట్టుకొని వెళ్తున్నాను. అండ్ నిన్నటి నుంచి మొన్న రిలీజ్ చేసాము హైదరాబాద్లో, దాని తర్వాత వైజాగ్, ఎల్లూరు, కాకినాడ, రాజమండ్రి అన్నీ తిరిగాను, ఇప్పుడు విజయవాడ ఈజ్ ద లాస్ట్ స్టాప్. సో ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను ఒక మంచి సినిమా చేశానని నేను ఫీల్ అయింది, మీరు అందరూ కూడా ఫీల్ అవుతారనే ఆశతో బెజవాడలో ఈ టూర్ అంటే ఫస్ట్ టూర్ లాస్ట్ స్టాప్ ఇది ఈరోజు. లేట్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో బెజవాడ రావాల్సిందే, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాం. సో చాలా హోప్స్ మీద ఉన్నాం ఈ సినిమాతో, తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ మౌళి, లవ్ విజయవాడ. ఎవరు తీయలేదండి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో, ఎవరు చేయలేదండి. తమిళ్ రాక్ ఆన్ 2 అనే సినిమాకి 5 రోజులు చేశారండి, తర్వాత ఏదో తమిళ సినిమాకు ఒక 5-6 రోజులు చేసి ఉంటారు, ఒక సాంగ్ వరకే తీయగలుగుతారండి. ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎక్కువ వర్షం పడే ప్రదేశం అది. అంటే సినిమాలకి వర్షం పడడం అనేది పెద్ద శాపం, ఎందుకంటే మేము తీయలేము ఏమి అక్కడికి వెళ్తే. రెయిన్ ఎఫెక్ట్ ఎలా తీస్తారని మీరు అడగచ్చు, దానికి వాన క్రియేట్ చేయాలి. ఏమవుతుందంటే వర్షం పడుతున్న ప్లేస్లో వెళ్ళి షూటింగ్ చేయాలనుకుంటే వర్షం పడే ఆగిపోద్ది, తర్వాత చేయలేము. అంటే వర్షం పడే లోపు ఒక షాట్ రెండు షాట్లు తీయగలుగుతాం.
సో వర్షం కావాలనుకుంటే వర్షం ప్లేస్లోకి వెళ్ళచ్చు, కానీ మొత్తం సినిమా అసలు ఎవరు తీలేరండి అక్కడ. అంటే 5 నిమిషాలు వర్షం వస్తుంది, తర్వాత ఎండ వస్తుంది, తర్వాత మబ్బులు వస్తాయి, లైటింగ్ సరిగా ఉండదు. సో ఇవన్నీ దాటి వెయిట్ చేసి ఓపిక్గా లాక్డౌన్లోనే అక్కడ లాక్డౌన్ అయ్యి మరీ షూట్ చేసాం. 120 డేస్ ఉండి 75 డేస్ షూట్ చేయగలిగాం మేము. అంటే మీరు వెయిటింగ్ రోజులు ఎన్ని ఉంటాయి మీరు గమనించవచ్చు. సో అంటే మేఘాలయాని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మౌళి అనే క్యారెక్టర్ని బేసికలీ వాళ్ళ అమ్మ నాన్న వదిలేస్తే వాళ్ళ తాత దగ్గర ఒక్కడే పెరుగుతాడని. సో పెరిగినప్పుడు 15 ఏళ్ళకి వాళ్ళ తాత కూడా చనిపోతాడు, తర్వాత వీడొక్కడే ఇంకా ప్రేమ అంటే ప్రేమ అనేది లేదు అని మనుషులందరిని వదిలేసి దూరంగా పెరుగుతూ ఉంటాడు. సో నిజమైన ప్రేమ, అసలు ప్రేమే లేదని పెరిగిన వాడు కొండల్లో గుట్టల్లో ఎక్కడో తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఊటీలో పెరిగాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే చల్లగా ఉంటుంది, వెదర్ అంతా బాగుంటుంది. స్విట్జర్లాండ్లో పెరిగాడు అనుకోండి, వాడు ఒకలా ఉంటాడు. మేఘాలయాలో వెదర్ ఏంటంటే డైనమిక్ వెదర్, 5 నిమిషాలకి అంటే రోజులో 15 ఎమోషన్లు ఉంటాయి. అంటే వర్షం పడితే మీకు 2 ఫీట్ కనపడదు, మబ్బులు వస్తే 1 ఫీట్ కనపడదు, నైట్ పడుకుంటే ఆ ఉరుములు మెరుపులకి నిద్ర పట్టదండి. సో అంత టర్మాయిల్లో పెరిగిన వాడు, అంత భయంకరమైన వెదర్లో పెరిగిన వాడు పెరిగిన తర్వాత ఎలా ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తుంటే ఏదో ఏదో అంటున్నారు, ఆ సినిమా లాగా ఉండొచ్చు ఈ సినిమా, అంటే రగ్గడ్గా రాగా అంత క్రూయల్, అంటే ఏమంటారు దాన్ని, వేర్ ఇస్ ద వర్డ్ అండి, మన అదేదో వర్డ్ వాడారు నిన్న, క్రూరత్వం కాదు, అంటే వైల్డ్గా ఉన్నాడు, వైల్డ్ యానిమల్ లాగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసాము, అంటే ఆ క్యారెక్టర్ అట్లా అని డిసైడ్ అయ్యి చేసిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అంటే డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్ నా హీరో వైల్డ్గా ఉండాలి అని పెట్టి మనల్ని నమ్మించి మనం బాగా చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ దీంట్లో ఏంటంటే బ్యాక్ స్టోరీలో చెప్తామండి, ఎవరూ లేకుండా కొండల్లో అక్కడ మేఘాలయలో పెరిగిన వాడు ఆ వెదర్కి అలా పెరిగితే ఎంత వైల్డ్గా ఉంటాడు అనేది, అంటే మీరు సినిమాలోకి వెళ్తే డీటెయిల్స్ ఇంకా కనిపిస్తాయి, నేను చెప్పడం కంటే బిగ్ స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు. అవునండి అవునండి, వినపడ్డం కాదు కనిపిస్తుంది, కనిపిస్తుందండి చూస్తే. సో అంటే అదేనండి, ప్రేమ లేదు అని దూరంగా మనుషులకి దూరంగా పెరుగుతున్న వాడికి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో వాడి లైఫ్లోకి ట్రూ లవ్ వస్తే అది వాడు నిలబెట్టుకుంటాడా లేదా, అసలు వాడికి అర్థమవుతుందా లేదా, ఆ క్యారెక్టర్ ఎలా మారింది అంత అంత వైల్డ్ క్యారెక్టర్ అనేది సినిమా. సో డెఫినెట్గా రొమాన్స్ ఉంటుంది, అన్ని సినిమాల్లోలాగే ఉంటుంది, అన్ని సినిమాల కంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఒకటే సెన్సర్ బోర్డ్ కాబట్టి. అయ్యా అదే వైల్డ్గా కరెక్ట్, అంటే టఫ్ క్యారెక్టర్ అండి ఇది. మాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జుట్టు గడ్డాలు పెంచుకొని జరుగుతుంది అన్న తపస్సులా జరిగింది నాకు. చాలా సినిమాలు వేరే కూడా ఈ టైంలో వదిలేదు, దీని తర్వాతే మా హీరోలకి అంటే యాక్టర్లకి సినిమా వాళ్ళకి అది పిచ్చి ఉంటుందండి. ఒక కథ పట్టుకుంటే ఆ కథ అంత చూసేదాకా మాకు నిద్ర పట్టదు. అంటే ప్లస్ నా సిట్యువేషన్లో ఉన్నవాడికి, అంటే చాలా రోజుల నుంచి సోలో సినిమాలు చేయలేదు, ప్లస్ ఓకే అందరూ బయటికి వెళ్ళినప్పుడు కానీ ప్రేక్షకులు కానీ మీడియా నుంచి కానీ ఎప్పుడు నీకు టాలెంట్ ఉంది ఓకే పర్లేదు నువ్వు పనికి వస్తావు సినిమాలకు కానీ సరైన సినిమా పడలేదు అనేది నాకు కూడా వినిపిస్తూ ఉంటుంది. అది విని 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 నాకే ఏంటి పరిస్థితి అని ఉన్న టైంలో నాకు ఇలాంటి కథ రావడం, నేను ఎక్కువ ఫీల్ అవడం, దాని మీద ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ దాటి వర్క్ చేశాను. సో ఇట్స్ డెఫినెట్లీ వైల్డ్ క్యారెక్టర్. నేను చూసినప్పుడు నేను చేసినప్పుడు నేను అంత ఫీల్ అయి చేశాను. అది అంటే చిన్న చిన్న టీజర్ ట్రైలర్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రేక్షకులు కూడా అది అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈయన సినిమాలో కంటే షూటింగ్లు ఎక్కువ చేశారంటే మాకు ఆయన అంటే కథ గురించి, ఆయన పాటల గురించి, ఆయన రాసిన మాటల గురించి ఆయన మాట్లాడతారు. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే జరిగింది, ఆయన మామూలుగా ఆయన కూడా చాలా బిజీ, చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, కాకపోతే మేము ఈ కథ మా డైరెక్టర్ చెప్పే విధానం కానీ ఆయనతో కూర్చున్నప్పుడు వచ్చే ఇన్పుట్స్ అవన్నీ మిస్ అవుతే మీరు దూరంగా ఉంటే అలా కుదరదని చెప్పి ఈయన్ని కిడ్నాప్ చేసాము మేము హైదరాబాద్ నుంచి. ఆయన్ని 2-1 వన్ వే టికెట్ వేసి మేఘాలయ తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి ఆయనకి మా బన్నీ సినిమాలు అన్నట్టు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించరా అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళి ఆయన్ని కొండలు కోనలు వాటర్ఫాల్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆయన్ని కొన్ని రోజులు ప్రశాంతంగా ఆయన మొత్తం పాటలన్నీ రాసాక బయటికి పంపించాము. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మరి ఆయనంత విజయవాడతో ఆయనంత పరిచయం లేకపోయినా ఒక 2 సంవత్సరాలు నేను చదివాను ఇక్కడ విజయవాడ గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. సినిమాల కోసం గోడలు దూకడం, ఏదైనా వీకెండ్కి సినిమాలు, రోజుకి 4 సినిమాలు చూసి రావడం, ఇలాంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ మా ఫ్రెండ్స్ చేస్తుంటే నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నేను చాలా బుద్ధిగా ఉండేవాడిని ఇక్కడ. ఏదైనా ఎన్నికలకు ముందు కనకదుర్గమ్మను చూసి ఎన్నికల్లోకి వెళ్ళడం మన రాష్ట్రంలో రాజకీయ నాయకులకి పరిపాటి, ఆ సంప్రదాయాన్ని మేము సినిమాలో కొనసాగిద్దామని చెప్పి కనకదుర్గమ్మ
సమక్షంలో ఈ బెజవాడ వాసులకి మా ట్రైలర్ చూపించి తర్వాత సినిమా విడుదల చేద్దామని అనుకుంటున్నాం. అలా ఆ రాజకీయ నాయకులకి అధికారం దక్కినట్టు మాకు కూడా విజయం దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ లవ్ మౌళి సినిమా నాకు నా వరకు చాలా ప్రత్యేకమైన సినిమా. అన్ని సినిమాల్లోనూ పెన్లో ఇంక్ వచ్చి నా పేపర్ మీద పడిందేమో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం అమృతం పడిందేమో అనిపించింది నాకు. అంత మంచి కథ, ప్రేమని వర్ణించడం కాదు, ప్రేమని దర్శించడం జరిగింది ఈ సినిమాలో. అంటే ప్రేమ తాలూకు అనుభూతులు, భావోద్వేగాలు, ఒక్కొక్క భావం ఒక్కొక్క రంగై ఈ నా పెన్నే ఒక కుంచి అయితే ఆ చిత్రపటం ఎంత వర్ణమయమవుతుందో, నా పాటలు కూడా అంత అందంగా అంత వైవిధ్యంగా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. అయితే ఇప్పటి మిలియన్స్ లెక్కలకి, ఇప్పటి డిజిటల్ లెక్కలకి అందే అనుభూతి కాదు ఇది. సినిమాతో పాటు ప్రయాణించినప్పుడు, కథతో మమేకమైనప్పుడు, సన్నివేశాల్లో లీనమైనప్పుడు ఈ పాటల యొక్క బరువు మరింత తెలుస్తుంది. ఈ సినిమాలో సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని ముందే గుర్తించిన మన డైరెక్టర్ అవనీంద్ర గారు ప్రతి పాట ఎక్కడ తీయబోతున్నాను అని చెప్పి ఆయన వెహికల్ మీద నన్ను తిప్పుకుంటా మేఘాలయలో ఈ పాట ఈ లొకేషన్లో తీయబోతున్నాను అని చెప్పి ఆ లొకేషన్స్ కళ్ళకు కట్టినట్టు చూపించి, చెప్పడం కాదు కళ్ళకు కట్టినట్టు ఆ లొకేషన్స్ చూపించారు, ఆ లొకేషన్స్ దగ్గరికి తీసుకెళ్ళారు. మీకు ట్రైలర్లో చూస్తే ఒక గుహ ఉంటుంది, ఆ గుహలోకి కూడా ఆయన తీసుకెళ్ళారు నన్ను. అలాగే చాలా దూరం నడిచి జలపాతాల్లోకి వెళ్ళాం, జలపాతాల్లో డైవులు చేసాం, చాలా చేసాం అవన్నీ. మరి నవదీప్ గారు నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే చూపెట్టచ్చు, వీడియోస్ ఉన్నాయి ఆయన దగ్గర, వీడియోస్ ఉన్నాయి, మీరు మీడియా కాబట్టి ఆయన అడిగి నన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే ఏం చేస్తామండి, చుట్టూ ఉన్న వాళ్ళు బట్టలు అయ్యేసుకుంటే మేమేం చేస్తాం, మేము బాగానే వేసుకున్నాం బట్టలు. సో అలా మొత్తం అన్ని అందమైన ప్రదేశాలన్నిటికీ తీసుకెళ్ళి పాటలు నా చేత రాయించారు. చాలా సినిమాల్లో ఇక్కడ హీరో హీరోయిన్స్ ఇలా రొమాన్స్ ఉంటుందండి అని ఇలా చెప్తూ ఉంటారు డైరెక్టర్లు, కానీ మా డైరెక్టర్ గారు మాత్రం హీరో హీరోయిన్ చేత రొమాన్స్ చేయించి నాకు చూపెట్టారనమాట. చాలా దగ్గర నుంచి నేను అంత దగ్గర నుంచి రొమాన్స్ ఎప్పుడు చూడలేదు, అంత మంచి అనుభూతి కలిగించారు ఈ సినిమాలో. ఏదెలా ఉన్నా సరదా కోసం ఏం మాట్లాడినా కానీ ఇందులో సాహిత్యం మాత్రం నాకు ఏమాయి చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు తర్వాత, అంత చక్కటి సాహిత్యం, అంత భావగర్భితమైన సాహిత్యం, అంత భావాత్మకమైన సాహిత్యం ఈ పాటల్లో కుదిరింది. మీకు ఇందులో షీజ్ రియల్ అని హెడ్డింగ్ పెట్టారు ఓ పాటకి, అందులో ప్రభాతమై, ప్రకాశమై, మరందమై, తటిల్లతా జాలమై ఇలాంటి మంచి ప్రబంధంలో ప్రబంధ కవులు వాడే పదాలు కూడా వాడడం జరిగింది. అంత మంచి సాహిత్యానికి అవనీంద్ర గారు అనుమతి ఇచ్చారు, అలాగే నవదీప్ గారు అంగీకరించారు. ఒక డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం, ఒక హీరో పర్మిట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం మంచి సాహిత్యం రావాలంటే. వాళ్ళిద్దరూ కూడా నాకు చాలా బాగా సహకరించి మంచి సాహిత్యానికి అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం. I think I have said this almost at every place, but I'll say it again. Shooting lo chala telugu nechukunnanu, but chala gap vache variki koncham marchipoyanu, so tappuga maatladide shaminchandi. But like I feel this 18 year old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Avneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one film, in my first film in Telugu. So I think this love story is not only about romance, it's about what love means to each one of us. Har ek person love ke bare mein kya sochta hai, kya samajhta hai, it's all up to you how you perceive the film. It's so open to perception. So yes, we worked really hard. There are beautiful sceneries, amazing cinematography,
really, really beautiful songs, and like this, this cinema tappakunda chudandi, you won't be disappointed. And I would say nijamaina love ante enta teliyalante Mauli love Mauli chudandi. And even if you know real love, you should still go and watch it, because connect avtaru, mottam connect avtaru. Thank you so much. I'm very grateful to be here. Thank you for all the love and warm wishes. Thank you. హలో అండి, ఇంతవరకు భావనలు భావనల గురించి మాట్లాడుకున్నారు కదా, ఆ భావన నేనే. నా పేరు భావన అండి, ఈ సినిమాలో హారిక రోల్ చేస్తున్నాను. మీరు ఇద్దరుగా అడుగుతున్నారు కదా ఇంత దీంట్లోని రొమాన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైక్ చాలా వైల్డ్గా ఇది ఉందని. నేను అలా అనుకునే నీట్గా పద్ధతిగా ఎంబీఏ పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చేయాలి అవి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించి చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ మ్యాజిక్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లాగే నేను చెప్తున్నాను. లైక్ ఇది వయసుతో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీరు ఎవరితో చూస్తున్నారో అవసరం లేదు. ఇట్స్ అబౌట్ లవ్. జాబ్ చేసిన నాకు, జాబ్ నుంచి బయటకు వచ్చి సినిమాలో భాగమైన నాకు ఒకటే చెప్తున్నాను, ఇది అందరికీ మనందరికీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రేమతో చూడాల్సిన సినిమా. ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంటే చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా చూడండి ఏప్రిల్లో. ఎవరు ఎవరన్నా మీకు ఫోన్ చేసి చెప్పారా? ఎవరు చెప్పండి. నాతో పనిచేయడానికి భయపడ్డ హీరోయిన్స్ చెప్పారు. నాకు నాకు అసలు పూర్తిగా అర్థమైంది లేదు పూర్తిగా, ఎందుకంటే నేను నార్మల్ వస్తున్నాను కదా ఫ్యామిలీ. సో నాకు మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసినప్పుడు ఇలాగా మేఘాలయలో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఆపర్చునిటీ, మా ఫ్రెండ్స్ అందరూ అమ్మ పాప కాస్త జాగ్రత్తగా ఉండు, నువ్వు వస్తావా తిరిగి ఉంది, భయం అయితే క్రియేట్ అయింది. నేను భయంతో వచ్చాను. కానీ ఎవరండి చెప్పింది అసలు, ఎవరు అంతా మీడియా అంతా కుట్టగట్టి పాప ఒక మంచి మనిషిని అలాగ ఎలా, అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇంకా పాప ఒక బయట ఒక ఇమేజ్ ఉంది, లోపలేమో ఎంత మంచి మంచి, ఎంత కైండ్నెస్, ఎంత ప్యూర్ హార్ట్, అసలైన ప్రేమ. మీకు ఇలాంటి మనిషిలో దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? త్వరలో లవ్ మోలీ నుంచి అయిపోయిందండి సినిమా, రెడీ రెడీ ఫర్ రిలీజ్. సెన్సార్ కోసం వెయిటింగ్ అండి, 19th అని డేట్ అనుకున్నాం, బట్ సెన్సార్ కొంచెం టైమ్ ఎందుకు అవ్వచ్చు సార్? లేదు సార్, మీ డైలాగ్ లీడ్ ఉంటే కనుక మొత్తం ప్రేమ గురించి అని ఉంటుందండి. ఆ సెన్సార్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి డెఫినెట్గా అది వెళ్ళినప్పుడు డైరెక్టర్ వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ అవుతారు. అవ్వకపోవడానికి ఏముంటుంది సార్, అవ్వకపోవడానికి ఏముంటుంది, అలా ఏముండదు. వాళ్ళు కొన్ని కోరుకుంటారు, దాన్ని బట్టి మనం దాన్ని ప్రేమ గురించి అండి. అంటే ట్రూ లవ్ అంటే ప్రేమ అనేది మనం అనుకుంటున్నాం ప్లూటానిక్గా ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు, ట్రూ లవ్ అంటే ఇదా అని చెప్పే ఉద్దేశం. థ్యాంక్ యూ.